బేబిలిలో 2000 మెట్రిక్ టన్నుల గోధుమ గోడౌన్స్ ను రాష్ట్ర పర్యాటక క్రీడాశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ పేదల పక్షపాతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆయనను కొనియాడారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు ప్రతి పేదవాడికి చేరేలా పక్కాగా అమలు చేస్తున్నామని, రాజకీయ నాయకులంటే దోచుకునేవారు అనే ముద్రను ప్రజల దృష్టిలో నుంచి చెరిపివేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. బాబు అన్నబాబు, అలా రాంబాబు, అలా సచిన్ గారు, టైగర్ సూర్యనారాయణ గారు, టైగర్ అంటే అవుతాడండి. అలా మరి మరి అలాగే మన పద్మనాభం, ఆనందపురం ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి నాయకులందరికీ, ముఖ్యంగా మా అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి, పాత్ర మిత్రులకి, మరి మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీ వెంకటరావు, అందరూ ఉన్నారు పెద్ద అందరూ, అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, అలా ధన్యవాదాలు. ముందుగా వినాయక చవితి రాబోతుంది, మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ విఘ్నేశ్వరుడు మీ అందరిలోకి వచ్చి ఎలాంటి విఘ్నాలు లేకుండా మీ అందరినీ చల్లగా చూడాలని ప్రార్థిస్తూ, మన శనివారం గారు బుక్స్ ఎవరిచ్చారు స్పాన్సర్కి? సన్ స్కూల్ గారు ఇస్తున్నారు. మరి శర్మగారి బుక్స్ పంచి వాళ్ళందరికీ మేమందరూ వినాయక చవితి మీరు వ్రతం చేసుకోవడానికి ఆ దేవుడు మీ అందరినీ చల్లగా చూడాలని, అలా మన నియోజకవర్గంలో కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు జరగాలని ఆ విజ్ఞప్తి తర్వాత ప్రార్థిస్తూ, మరి ఈ రోజున ఎంత అమౌంట్ ఇది? కోటి 2 లక్షల తోటి ఈ గొడవని మనం ప్రారంభం చేసుకుని చాలా సంతోషం.